వేసిన ఇండ్లే లక్ష్యంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ పట్టణంలో గుర్తు తెలియని దుండగులు వరుస చోరీలకు పాల్పడుతూ పట్టణ ప్రజలు బెంబేలెత్తిస్తున్నారు. దేవుని వెంకటూరు దాకండి. పైన ఈ బ్యాగ్ ఉంది, ఈ బ్యాగ్ పైకి తీసుకున్నాం, పైన సామాన్లు తీసుకున్నారు. ఓపెన్ చేసిందనే ముట్టుకొని ఇయ్యాలి సార్, ఎట్లా ఉండదు డోర్ ఓపెన్. అది పెట్టే ఉన్నది, అది తీసుకొని వచ్చే వరకు ఒక రిక్కేసినది, ఒక రిక్క తీసినది, గడ్డ పరాడగా అనిపిస్తుంది. ఇక నేను ఒకటే మొత్తుకుండా వీళ్ళ ఇంటి మొక్క ఉడికి మీ సలాకలు పొడుగు సలాకలు బార్లు చక్కగా చేస్తాను. చాలా విషయంలో చూస్తారు, ఏం వివరం వస్తుంది, పోలేదు. వంటకు సంబంధించిన సలహా ఉన్నది. ఎప్పుడు చెప్తే నీకు కూడా చెప్తే నేను ఇప్పుడు Thank you.
పట్టుదలతో చదివి విద్యార్థులు ఉన్నతంగా రాణించాలని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు తుంకుడ నర్సారెడ్డి అన్నారు. ఆదివారం సిద్దిపేట పట్టణంలోని కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం అధ్యక్షురాలు ముద్దుం లక్ష్మి ఆధ్వర్యంలో బీసీ హాస్టల్లో బాల దినోత్సవం సందర్భంగా మాజీ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇప్పుడు రేపు నీ డాక్టర్ కలెక్టర్ అయితే మేము కూడా చెప్పుకుంటాం, మా ఊరామే కలెక్టర్ ఉంది, మా ఊరామే డాక్టర్ ఉంది. ఆ విధంగా చదువుకొని వేరే ఏం పరిచయం పెట్టుకోకుని ఆ సినిమాలు పాటలు అన్ని తర్వాత ఇంకో పదేళ్ళ మనం సెటిల్ అయినాక నా బిడ్డ పెళ్లి కూడా మొన్నదే చేసిన ఒక 8 కింద ఇంకో బిడ్డ కూడా ఉంది, నాకు కూడా ఇద్దరే బిడ్డలు, అది డాక్టర్ చదువుతుంది. మీరు రాలేసి నా దగ్గర పైసలు ఉన్నాయని బయట పైసలు ఇచ్చి పంపించి ఇస్తాయి. అది మీరైతే పైసలు కట్టే కదా, మీరు మంచి చదువుకుంటేనే నీకు సీట్ వస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇబ్బందులు మేము దగ్గర ఉంటుంది, అందుకోసమే ఈరోజు అందరికి వచ్చినాం. మీకు ఏది ఉందాగా ఏదైనా అవసరం ఉంటుంది అయితే మాకు చెప్పు, ఓకేనా? తీసుకోమ్మా అర్చన ఆంక్ష. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ లో ఘనంగా భారతదేశ తొలి మాజీ ప్రధాని దివంగత పండిట్ జవహర్లాల్ నెహ్రూ జయంతి వేడుకలను కాంగ్రెస్ నేతలు ఘనంగా నిర్వహించారు. స్థానిక మల్లచెట్టు చౌరస్తా సమీపంలో నెహ్రూ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. చాచానగరు జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరం. చాచానగరు కలలు కన్న గ్రామ స్వరాజ్యం, సహకార సంఘాలు, బ్యాంకులు, గ్రామంలో పాఠశాల 100కి 100 అక్షరాస్యత కావాలనే ఆశయాలతోటి ఇవాళ దేశం ముందుకు పోతుందంటే వారి ఆశయ సాధన కృషి చేయాలని ఈ సందర్భంగా మీ అందరి ప్రత్యేకంగా కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం. ప్రపంచ దేశాలలో ఎంతో గుర్తింపు తీసుకొచ్చి మన దేశానికి పంచవర్ష ప్రణాళిక తర్వాత పంచశీల ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేసి మన దేశాన్ని ప్రపంచంలో అత్యంత ధనవంతమైన దేశాలు అమెరికా, రష్యా, యూరప్, స్వీడన్ లాంటి దేశాల సరసన మన భారతదేశాన్ని నిలబెట్టడానికి నెహ్రూ గారు ఎంతో కృషి చేశారు. తర్వాత వాళ్ళ బిడ్డ ఇందిరాగాంధీ, ఇందిరాగాంధీ కొడుకు రాజీవ్ గాంధీ, ఇప్పుడు ఇందిరాగాంధీ కోడలు సోనియా గాంధీ, మన్మడు రాహుల్ గాంధీ దాకా వాళ్ళ తరము ఈ దేశానికి సేవ చేస్తూ ఉన్నారు. ఆనాడు ఇన్ని సేవలు చేసి భారతదేశానికి ఇంత గుర్తింపు తీసుకొచ్చి మరి ఒక్కటే కాదు ఎన్నో విషయాలలో అంతరిక్ష యానంలో కూడా భారతదేశాన్ని ఒక గుర్తింపు తీసుకొస్తే ఇవాళ పాలకులు దీని మీద విమర్శలు చేసుడు సూర్యుని తప్పు. యాదాద్రి జిల్లా రాజాపేట మండలం బేగంపేట గ్రామంలో బైర అయ్యయ్య లక్ష్మీ కుమార్ల ఆధ్వర్యంలో రాజరాజేశ్వర స్వామి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమం నిర్వహించారు.